పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని, ఇది ఒక పవిత్ర కార్యక్రమం అని, ప్రజలంతా భాగస్వాములు కావాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని 23వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ పట్టణ ప్రగతితో దీర్ఘకాలికంగా పేర్కొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. పట్టణ ప్రగతిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో నగర ప్రజలు భాగస్వాములు కావాలని, ఎవరు వస్తారు ఏదో చేస్తారని చూడకుండా మన చుట్టూ ఉన్న సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని మంత్రి అన్నారు. పట్టణ ప్రగతి అనే కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, పట్టణ ప్రగతి ద్వారా నగరంలోని అన్ని కాలనీలు సర్వాంగ సుందరంగా తయారవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు జడ్పీ చైర్పర్సన్ దావా వసంత, మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్, జిల్లా కలెక్టర్ రవి నాయక్, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఒక కార్యాచరణ తయారు చేస్తున్నాము, దాన్ని కానీ ప్రతి ఒక్కరు కూడా విస్తృతంగా స్పందించడం జరుగుతుంది. దీనికి గతంలో జనరల్ ఫండ్ నుంచి ఏమైనా వాడేది, ఇప్పుడు గవర్నమెంట్ దానికి ఫండ్స్ కూడా ఇస్తుంది కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము ఈ కార్య విషయంలో కూడా కొద్దిగా వాళ్ళకు ఉండే సమస్యలు చెప్పుకుంటూ దాన్ని సాల్వ్ చేసే దానికి మీ వంతు కార్యక్రమం మీరు చేయాలి. ఇప్పుడు వైస్ చైర్మన్ మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి. ఈనాటి పట్టణ ప్రగతి సభకు ఇచ్చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు, పట్టణ ప్రగతి అనేది మన ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది. ముందుగా పచ్చదనం పారిశుద్ధ్యం మీద దృష్టి సారించమన్నారు. ఈ 10 రోజుల కార్యక్రమం ఇది పట్టణాలన్నిటికీ ఇచ్చింది కూడా. ఎందుకంటే ముందుగా పట్టణాలలో ఉన్నటువంటి చెత్త దుమ్ము ధూళి అన్నీ తీసేసి కలకలలాడుతూ ఉండాలి. 10 రోజులు క్లీన్ చేస్తారు. ముందుగా ఉన్న చెత్త అటువంటి ఏమైతే ఉందో, అలాగే డ్రైనేజీల క్లీనింగ్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విరిగిన వంగిన పోల్స్ కానీ లూజ్ వైర్స్ కానీ అవన్నీ సెట్ చేస్తారు. అలాగే మొక్కలు ఏవైతే చనిపోయినటువంటి వాటిని రీప్లేస్ చేస్తారు. అలాగే వీటితో పాటు ఇది కంటిన్యూస్ సాగుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఆ వార్డులలో ఈ 10 రోజుల ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉంటాయి. కౌన్సిలర్లు కానివ్వండి, వార్డ్ కమిటీ మెంబర్స్ వార్డులో అలర్ట్ చేస్తున్నారు. 4 యువకులది ఒకటి, మహిళలది ఒకటి, వృద్ధులది మేధావుల వర్గం అని 60 మంది వార్డ్ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో పాటు కౌన్సిలర్లు, అలాగే స్వచ్ఛందంగా ఎంతోమంది ప్రజలు కూడా, ఇది ఇవాళ 5వ రోజు పట్టణ ప్రగతిలో మేము చూస్తున్నాం, స్వచ్ఛందంగా ప్రజలు కూడా ముందుకు వచ్చి కౌన్సిలర్లతో వార్డ్ కమిటీ మెంబర్లతో స్పెషల్ ఆఫీసర్లతో ముందుకు వెళ్ళి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకువస్తున్నారు. అలాగే సూపర్వైజర్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీలు కానివ్వండి, అలాగే రోడ్లు కానివ్వండి, మరియు ఇంకా ఏమేమి విద్యుత్ స్తంభాలు ఎక్కువ ఎక్కడ ఎక్కడెక్కడ కావాలి అలా కానివ్వండి కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఒక విషయం దయచేసి మా మనవి, ఈ 10 రోజుల కార్యక్రమం అనేది మన పట్టణ స్థితిగతులను మార్చేది కాదు. జస్ట్ ఏమన్నారు అంటే మన వార్డులో మన పట్టణంలో ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఒక లిస్ట్ అవుట్ చేసి ఒక లిస్టు రూపంలో రాసుకొని మన ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళడానికి దీని ముఖ్య ఉద్దేశంగా ఉంది. పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం 24వ తారీఖు నుంచి మనం జిల్లా మొత్తంలోని 5 మున్సిపాలిటీల్లో గల 134 వార్డ్స్లో మనం ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 5వ రోజు, గడిచిన 4 రోజుల్లో చాలా చక్కగా అన్ని చోట్ల కూడా ప్రజల పార్టిసిపేషన్ తోటి, వార్డ్ కమిటీస్ మెంబర్స్ యొక్క పార్టిసిపేషన్ తోటి, అన్ని శాఖల యొక్క సిబ్బంది అధికారులు, ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది వారందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేస్తూ ఉన్నాం సార్. ఇప్పటి వరకు అన్ని వార్డ్స్లో ఇక కార్యక్రమం టేకప్ చేస్తున్నప్పటికీ ఎక్కువ మెషినరీ, ఎక్కువ మ్యాన్ ఫోర్స్ని పెడుతూ కొన్ని కొన్ని వార్డ్స్ని స్పెషల్ డ్రైవ్ కింద టేకప్ చేస్తూ చాలా వరకు, ఎందుకంటే ఇంతకుముందు అక్యుములేట్ అయిన చెత్తను కానీ డ్రైన్స్ని కానీ సిల్ట్ని కానీ రిమూవ్ చేయడానికి అడిషనల్ మెషినరీ పెట్టడంతో పాటు సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. టెంపరీగా ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నిరక్షరాస్యుల
ఎన్యూమరేషన్ కూడా చేస్తా ఉన్నాం సార్. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 6,000 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీలో 2,400 మందిని నిరక్షరాస్యులను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలానే ఇంటింటికి తిరిగి వారికి కావాల్సిన మొక్కల్ని, వాటర్ సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్లాంటేషన్ ఎంకరేజ్ చేస్తున్నాం. ఎక్కడైతే వాటర్ సోర్సెస్ లేవో, ఏవైతే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇంతకుముందు కార్యక్రమాల్లో టేకప్ చేసిన ప్లాంటేషన్స్ మాత్రం రీప్లేస్మెంట్ వరకు చేస్తా ఉన్నాం. మిగతా వాటిని మనకు పరిస్థితి అనుకూలించినప్పుడు డెఫినెట్గా వాళ్ళందరికీ హోమ్స్టేడ్ ప్లాంటేషన్ను ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ యొక్క పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 మున్సిపాలిటీలకు 2.29 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇవ్వడం జరిగింది. దాంతో ఎక్కువ మెషినరీ సిబ్బంది అనేది కూడా పెట్టుకుంటున్నా ఉన్నాం సార్. మోర్లు కట్టాలన్నా ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ పోతాం. మరి ఇన్నేళ్ళకెళ్ళి జగిత్యాల పాత మున్సిపాలిటీ, ఎప్పుడో ఏర్పడ్డ పట్టణం, తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ అనేది లేకుండా అస్తవ్యస్తంగా మన రోడ్లు ఇవన్నీ అని ఒకనాడు ఇదే కార్యక్రమం మొదటి రోజు చెప్తేనే పెద్దలు అడిషనల్ కలెక్టర్ గారు చెప్తా ఉండ్రి. ఇక్కడ ఒక ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ కలెక్టరేట్కు ఇట్లా 100 గజాలు దూరంగా ఉంటే అక్కడ సిలిండర్ వేలు కాలితే ఫైర్ ఇంజన్ పోయి పరిస్థితి లేదు, తిరిగి వచ్చే పరిస్థితి లేనైంది. ఆ రోజు గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ అటెండ్ అయ్యాను. నేను కొంత లేకుండా ఇంటికి మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్తా ఉండ్రి. నేను మరీ ముఖ్యంగా మీ అందరిని కోరేది ఏంటంటే, పాతవి ఉనుగొట్టు లేదు కానీ కొత్తవి కట్టేటప్పుడు దయచేసి మన ఇంటి ముందటికి ఒక ట్రాక్టర్ వచ్చేటట్టు, లారీ సిమెంట్ వచ్చేటట్టు, ఉసుకొచ్చేటట్టు దబ్బన దురదృష్టవశాత్తు ఈవెన్ నా ఇల్లు కూడా ఉన్నాడు మొత్తం మొదటంతస్తు కాలేదు. మరి తెలుసుకోవచ్చు మీ అందరికీ ఫైర్ ఇంజన్ వచ్చే పరిస్థితి మాకు ఉండాలి. ఆ రకంగా మనం రోడ్లను కొద్దిగా వెడల్పు చేసుకోవాలి. అట్లనే మనం ముందర కొద్దిగా చెట్లు పెట్టుకోవాలి. ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఇంతవరకు కూడా జగిత్యాల పట్టణానికి నర్సరీ అనేది లేదు, అంటే మొక్కలు ఇస్తలేదు. మన ముఖ్యమంత్రి గారు గ్రామాన అంటే చిన్న పల్లెటూరు ఉంటే 10,000 మొక్కలు పెడతాం, పెద్ద పల్లెటూరు ఉంటే 20,000 చెట్లు పెట్టారు. మరి ఇక్కడ లేవు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి 5,000 చెట్లు తెప్పించడం జరిగింది. గొర్రెపల్లి చింతలూరు దగ్గర నుంచి అవన్నీ కూడా గజమెత్తున్నాయి. వీలైతే ఇప్పుడు మరి ఎండలేమో బాగా వస్తున్నాయి. ఎక్కడెక్కడైతే నీటి వసతి ఉందో అక్కడ పెట్టుకుందాం, లేదా వాటిని మనం వాటి పాడు కాకుండా ఇక్కడ ఫిల్టర్ బెడ్ దగ్గర పెట్టుకుని తర్వాత వచ్చే సంవత్సరం 50,000 మొక్కలు తక్కువ కాకుండా జగిత్యాల పట్టణంలో పెట్టాలి. మొత్తం మురుగుతుంది, బ్రహ్మాండంగా ఎరవైతుంది. పొడి చెత్తను తీసుకుపోయి మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలో ఇంకేమో చేసుకుంటారు, కథ వేరే ఉంటుంది. అది మీకు సంబంధం కాదు. మీరు వేరు చేసి ఇస్తే రేపటి నాడు కొత్త ట్రాక్టర్లు, కొత్త ఆటోలు వస్తాయి, తీసుకుపోతాయి. ఆ గుట్టకాడ వేరు వేరు ఎత్తారు. ఇప్పుడు ఆ నల్ల గుట్టకాడ తీసుకుపోయి అయితే కాలతలేదు, నా మురుగుతలేదు. అది ఎటు కాకుండా మల్ల గుట్టలతో తయారైంది. ఆ ప్రాంతంలో చాలా మంది బీదవాళ్ళు రైతులు ఉన్నారు. తిమ్మాపూర్లో ఎస్సీ కాలనీలో వాళ్ళు ఎప్పుడు బాధపడుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు మా మున్సిపల్ వాళ్ళు, కేసులున్నాయి. అరే ఏతే చెప్పాలి, లొలి ఎత్తే. నేను గౌరవ మంత్రి గారికి కోరుతున్నా ఆ కేసులను ఎత్తేయించాలి. పాపం వాళ్ళు బాధపడలేక అక్కడ నుంచి ఖచ్చితంగా దంపిడాడు పోవాలి. నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా. కమిషనర్ గారు కూడా కొత్తగా వచ్చిన మంచి ఉత్సాహంగా ఉన్నారు. అట్లనే డి మన లచ్చిరెడ్డి గారు, ఏఈలు కూడా దానిపైన కొంత ఇప్పటికే వర్కప్ చేశారు. కలెక్టర్ గారు కూడా వేరే స్థలం ఇచ్చారు, నిధులు వచ్చాయి. జగిత్యాల పట్టణం ఒక జిల్లా అభివృద్ధి చెందుతున్న పట్టణం. ముఖ్యమంత్రి మరి మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను వారిని కోరుతున్నా, దయచేసి మీరు ఇంకెక్కువ నిధులు కూడా జగిత్యాల పట్టణానికి ఇప్పించాలి సార్. ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. జిల్లాకే ఈ జగిత్యాల జిల్లాకి ఇది గుండెకాయ లాంటిది. 15% జనాభా ప్రతిరోజు జగిత్యాలు ఉంటారు సార్. యాజ్ ఇట్ ఈజే 10 లక్షల జనాభాకు 110,000 మంది ఉన్నారు ఇక్కడ మన జగిత్యాల జిల్లా. 10 లక్షల పైన రోజు 20-30 వేల మంది 40 వేల మంది వస్తారు. సార్ నియోజకవర్గం నుంచి కూడా దాదాపు రోజు 5% ఇక్కడనే ఉంటారు మీ దగ్గర నుంచి కూడా. పల్లెలన్నీ కూడా ఈరోజు మీరు అందరూ కూడా పల్లెల నుండి మన పట్టణాలకు దాదాపు వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. అక్కడక్కడ ఇంట్లో వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటే ఈ జగిత్యాల పట్టణంగా పట్టణం కంటే కూడా గొప్పగా ఈరోజు పల్లెలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించుకున్నాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు మనం పల్లెలన్నీ కూడా పచ్చదనం పరిశుభ్రత బాగుపడ్డాయి. కాబట్టి అదే విధంగా పట్టణాన్ని కూడా బాగు చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్న గారు, అందరికీ మున్సిపల్ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు అందరికీ కూడా సూచనలు చేసి మన పల్లె ప్రగతి స్ఫూర్తిగా ఈరోజు పట్టణ అభివృద్ధి, పట్టణ సంక్షేమాన్ని కూడా సాధించుకున్నట్లయితే అంత పల్లెలన్నీ పట్టణాలన్నీ
బాగున్నట్లయితే ఇక రాష్ట్రం బాగున్నట్టే. కాబట్టి ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, మనకు ఆరోగ్య సంపదనే ముఖ్యం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇటు చెట్లను అటు మురికి లేని వాడలను చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మన పట్టణ ప్రగతి ప్రారంభించుకున్నాం. ఇప్పుడు చూస్తూ ఉంటే మనకు ఉష్ణోగ్రత ఇప్పుడే 15 రోజుల కిందనే ఎండాకాలం ప్రారంభమైపోయింది. అది చెట్లు లేని పరిస్థితి, చెట్లు లేకపోవడం వల్ల ఈ ఎండ ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు పల్లెలన్నీ చూస్తే ఒక 2-3 ఇయర్స్లో మనం అత్యధిక ఉష్ణోగ్రత అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అత్యల్ప ఉష్ణోగ్రత ఉన్న జిల్లా ఏది అంటే మన జైత్యాల జిల్లా అని చెప్పేసి చెప్పుకోవాలంటే ఈ పట్టణంలో ఉన్న కౌన్సిలర్లు, అదేవిధంగా ప్రజలందరం కలిసి భాగస్వామ్యులమై పట్టణంలో ప్రతి ఇంటికి ఒక 6 మొక్కలు చొప్పున పల్లె ప్రగతిలో నాటుకున్నాం. అదేవిధంగా పట్టణ ప్రగతిలో కూడా ఇంటింటికి మొక్కలు నాటుకోవాలి. నిన్న మొన్నటి వరకు మనకు పల్లె ప్రగతి కార్యక్రమం చూసినాం, ఒకటి కాదు రెండు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,751 గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా 30-40 సంవత్సరాల నుంచి పేరుకుపోయి ఉన్నటువంటి చెత్త చెదారంతో పాటు అనేక సమస్యలకు ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో మరి ఒక మంచి పరిష్కారం చూపించడంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేస్తూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంతో ఉండాలి, అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలనేటువంటి సందేశమే పట్టణ ప్రగతి కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు. మరి పల్లె ప్రగతి ముగించుకొని విజయవంతంగా పల్లెలన్నీ బాగుపడతాయి అనేటువంటి నమ్మకానికి వచ్చిన తర్వాత మరి పట్టణాలన్నీ కూడా బాగుండాలి. పట్టణంలో అనేక సమస్యలు, మున్సిపాలిటీ అంటేనే మరి అది ఒక చెత్తకు మురికి కాలువలకు నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి దూరం చేయాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి, పట్టణాలన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంతో కూడి ఉండాలి, సకల సౌకర్యాలు కల్పించాలనేటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకే ఈరోజు పల్లె ప్రగతి పూర్తి కాగానే పట్టణ ప్రగతి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు, ప్రతి వార్డులో కూడా సమస్యలు ఉండవచ్చు. ఈరోజు కొన్ని రోడ్స్ లేకపోవచ్చు, డ్రైనేజ్ కాలువలు లేకపోవచ్చు, తర్వాత స్ట్రీట్ లైట్స్ లేకపోవచ్చు. ఇవన్నీ కూడా గతానికి సంబంధించినటువంటి, ఈరోజు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక వార్డుకు ఒక మరి స్పెషల్ ఆఫీసర్ని నియమించి దీని విషయం అంతా కూడా ఇప్పటికే మరి 5వ రోజు కాబట్టి అందరికీ కూడా తెలిసిపోయింది. కాబట్టి మేమందరం పాల్గొవాలి, మా వార్డ బాగుండాలి అనేటువంటి విషయాలు అందరు గమనించిండ్రు. కాబట్టి ఈ రానున్నటువంటి కాలంలో పట్టణాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా మరి అభివృద్ధి చెందుతాయి. మనం ఎట్లయితే శుభ్రంగా ఉంటామో ఆ వార్డు కూడా అక్కడ కూడా అన్ని సౌకర్యాలతోటి అన్ని విధాల మరి ఎప్పటికీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రోగ్రాం ఇది, చక్కటి ప్రోగ్రాం. మరి ప్రజలందరూ కూడా పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషం, ఎందుకంటే మన వార్డులో ఇంకెవరు వచ్చి చెయ్యరు. అధికారుల సహకారం ఉన్న తర్వాత మన ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎవరి సహకారం ఉన్నా మనందరం కలిసికట్టుగా చేసేటువంటి పని ఏదైతే ఉందో మంచి ఫలితాన్ని ఇస్తారనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి, గమనించారు కాబట్టి అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రారంభమైంది, ఒకటొకటి చేసుకుని పోయేటువంటి పని ప్రారంభమైంది. కాబట్టి ఇది ఒక వార్డులో కాదు, అన్ని వార్డులలో ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది. దీంట్లో రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కరెంటు విషయాలు కావచ్చు, హరితహారం కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు. మీరు టెంపుల్ గురించి చెప్తాను కాబట్టి మీ అవగాహన కోసం ఒకటి చెప్తున్నా. టెంపుల్స్ ఎప్పుడైనా కానీ ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజల సహకారంతో నిర్మాణం చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో ప్రభుత్వ సహాయం దాదాపుగా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఇది ప్యూర్లీ ఆ టెంపుల్ ఆ ప్రాంతానికి సంబంధించిన, ఒకరు పోచమ్మ గుడి కడతారు, ఒకరు హనుమాన్ల గుడి కడతారు, ఒకరు వెంకటేశ్వర గుడి కడతారు, వీటన్నిటికీ గవర్నమెంట్ బాధ్యత వహించదు కాబట్టి ఓ టెంపుల్ కమిటీ వేసుకోవచ్చు. అవసరమైతే మీరు సీజీఎఫ్కు అప్లై చేయవచ్చు, కొంత కాంట్రిబ్యూషన్ కట్టవచ్చు. మరి ఇక్కడ ఏం డిస్ప్యూట్ ఉన్నదో తెలియదు, కానీ ఎవరు దీన్ని పొద్దుగా లేచి మొక్కేది ఎవరు? ఇక్కడ ప్రజలే కదా. మరి ఆ దేవుడు మంచిగా ఉండాలని ఎవరు కోరుకోవాలి? మొట్టమొదటి మీరు కోరుకోవాలి.